నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ థ్రైవ్. ఈరోజు వీడియోలో నేను స్వీట్ కార్న్తో దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో ఆ వీడియోని నేను పోస్ట్ చేస్తున్నానండి. మామూలుగా స్వీట్ కార్న్స్తో మనం చాలా రెసిపీస్ చేసుకుంటాము, చాట్, ఇంకా వడలు అలా చేసుకుంటూ ఉంటాం కదా, పకోడీలని. అవి మనం దోశలు కూడా చేసుకోవచ్చండి, చాలా బాగా వస్తాయి, ఎక్కువసేపు కూడా టైం తీసుకోదు, ఇన్స్టెంట్గా మనం చేసేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెసే అన్నమాట. ఇది చట్నీతో ఇంకా కారపొడితో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తెలంగాణలో చాలా ఫేమస్ అయిన డిష్ అండి. దీంతో పాటు అంటే సైడ్ డిష్గా పాలాంబరం అని చేసుకొని తింటారు. నేనైతే చట్నీ చేశానన్నమాట, అది ఇంకోసారి ఆ వీడియో అనేది చేసి నేను చూపిస్తాను. ఈ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం రండి. నేను ఒక కప్పు రైస్ నానబెట్టానండి, 2 times వాష్ చేసి. రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి, ఇంకా స్వీట్ కార్న్ ఒలిచేసుకొని ఒక 3 బాగా వాష్ చేసుకున్నాను. అంటే ఒక కప్పు రైస్కి ఒక 3 దాకా వచ్చినాయి అన్నమాట. ఇవి నేను గ్రైండ్ చేసుకుంటున్నాను, మిక్సీ జార్లో యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ పోసి ముందుగా బియ్యం గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకొని మెత్తగా, బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. తర్వాత నేను స్వీట్ కార్న్ కూడా యాడ్ చేశాను అన్నమాట. మనకి అవి ఒలిచినవి కూడా దొరుకుతాయి, లేకపోతే మనం కార్న్ తీసుకొని వచ్చి ఒలుచుకోవచ్చు. పొట్టులాగా ఉంటుంది కదా, అది లేకుండా చూసుకోండి. ఒక్కొక్కసారి అందులో కొంచెం ఏమన్నా పీచు లాంటివి ఉంటే గొంతుకు అడ్డం పడతాయి కదా, అందుకని అవి తీసిన తర్వాత బాగా వాష్ చేసుకొని అవి నానపెట్టక్కర్లేదు, ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు. తర్వాత కొన్ని పచ్చిమిర్చి, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్క నేను యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకొని ఇందాక బియ్యం నానబెట్టి గ్రైండ్ చేసుకున్నా కదా, అందులోకి ఈ మిక్స్చర్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత మనం తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి ఒక 1/4 అలా పక్కన ఉంచేసేయాలి. ఇందులోకి 1 జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నానండి. జీలకర్ర యాడ్ చేయడం వల్ల మనకి అరుగుదల అనేది బాగుంటుందన్నమాట. పప్పు దినుసులు అలాంటివి తిన్నప్పుడు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఆనియన్, సన్నగా కట్ చేసిన ఆనియన్, ఇంకా నేను కొంచెం కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకున్నాను. ఇంకా 1/2 పసుపు అనేది కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీనివల్ల పసుపు యాడ్ చేయడం వల్ల మంచి కలర్ అనేది వస్తుంది. నార్మల్గా రొటీన్గా ఉండే దోశల కంటే కూడా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు చాలా ఇష్టపడతారు కదండి. అందులోనూ హెల్దీ రెసిపీ అయితే ఇంకా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా, పిల్లలకి చెప్తే, మనం తింటే మంచిది అని చెప్తే చాలా చాలా ఇష్టంగా కూడా తింటారు కదా పిల్లలు. ఇలా స్కూల్ నుంచి రాగానే ఒక చిన్న సింపుల్గా మనం చేసి ఇచ్చేసామనుకోండి, మనకే ఎక్కువ టైం పట్టదు. ఇంకా బయట నుంచి అవి ఇవి తినడానికి వాళ్ళు ఇష్టపడకుండా మనం ఏదో ఒకటి డైలీ ఒక వెరైటీ డిష్ అనేది చేసి పెట్టామనుకోండి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా మనము స్ప్రెడ్ చేసుకోవాలండి. దోశ పెనం మీద వేసిన తర్వాత నేను ఐరన్ పెనం మీద వేసానన్నమాట. వేసి 1 ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసేసాను. నెయ్యితో కూడా చేసి పెట్టచ్చండి, చాలా చాలా బాగుంటాయి. పిల్లలు ఎప్పుడూ వెరైటీ డిషెస్ బాగా ఇష్టపడతారు కాబట్టి మనం ఇలా వాళ్ళకి చేసి పెట్టచ్చు. అది కూడా స్కూల్ నుంచి రాగానే మనం వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టామనుకోండి, వాళ్ళ పని కూడా హాయిగా సాగిపోతుంది. తర్వాత ఇంటికి వచ్చాక చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారన్నమాట. ఇలా ఈ రెసిపీ అనేది మనము ఈవినింగ్ టైమే కాదండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు. ఎక్కువ టైం తీసుకోదు. మన దగ్గర ఇలా స్వీట్ కార్న్ ఉన్నాయి అనుకోండి, ఇన్స్టెంట్గా మనం కొంచెం రైస్ ఫ్లోర్ ఉన్నా కానీ అది కూడా మిక్స్ చేసేసుకొని మనం చేసేసుకోవచ్చు. నేను ఇలా బియ్యం నానబెట్టి చేశానన్నమాట, చాలా బాగా వచ్చాయండి, చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. నేనైతే కొబ్బరి పచ్చడి చేశాను, ఇంకా కారపొడి, రెండింటితో వాళ్ళు తినేశారన్నమాట. ఇంకో దోశ కూడా వేసి చూపిస్తున్నానండి, చాలా చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు నార్మల్గా చేసుకునే దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీలు చేసుకుంటూ ఉంటే కూడా మనకి బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ కలర్ఫుల్ స్వీట్ కార్న్ దోశలు రెడీ అయిపోయినాయి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ఈ రెసిపీ అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.